ఏపీలో ఎన్నికల శంఖారావాన్ని ఊదేశారు వైసీపీ అధినేత జగన్. మంగళగిరిలో జరిగిన పార్టీ ప్లీనరీలో ముందస్తుగా మేనిఫెస్టోను ప్రకటన చేశారు. తండ్రిలానే చేతికి ఎముక లేదన్నట్టు ఎముకల హామీలు ఇచ్చేసిన జగన్ వైఎస్ చూపిన బాటలోనే పాదయాత్ర చేస్తున్నారంటూ ఎన్నికల బుల్లెట్ ను అధికార పార్టీ మీద కొదిలేశారు. అన్నొస్తున్నాడు, అన్ని మార్చుతాడంటూ జనంలోనూ ఎన్నికల ఫీవర్ ను పెంచేశారు. పాదయాత్ర చేస్తూ వస్తాం. దాదాపుగా 6 నెలల పాటు దగ్గర దగ్గర 3000 కిలోమీటర్లు ప్రతి జిల్లాకు వస్తాం, ప్రతి ప్రాంతానికి తిరుగుతాం, మీతోనే ఉంటూ పాదయాత్ర చేస్తాం. ఇరుపురపాయ నుంచి మొదలు పెట్టి తిరుమలకు వెళ్తాం, అక్కడి నుంచి ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి అధికారాన్ని అందుకున్నారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు జగన్ అధికారం కోసం అడుగులు వేయబోతున్నారు. పార్టీ విధి విధానాలు, అంతర్గత ఎన్నికలను నిర్వహించుకునే ప్లీనరీ పూర్తిగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా సాగింది. పార్టీ కార్యకర్తలను ఇప్పటి నుంచే ఎన్నికలు సిద్ధం చేసేలా జరిగింది. ముఖ్యమంత్రి కావాలని బలంగా ఉందన్న ఆయన 30 ఏళ్లు అధికారంలోనే ఉండాలన్నది తన కోరికన్నారు. ముఖ్యమంత్రి కావడానికి నాకు బలమైన కోరిక ఒకటి ఉంది. ఆ కోరిక ఏమిటంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలని. చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా నాన్న ఫోటో పక్కన ఉండాలి అన్న తపన తాపత్రయం నాకుంది. ఎంతగా ప్రజలకు మంచి చేయాలి అని అంటే, ఆ మంచిని చూసి చనిపోయిన తర్వాత కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇటువంటి ఆశ నాకున్నప్పుడు నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే మోసం చేసి అబద్ధాలు చెప్పుంటే మీరే చెప్పండి, ఇవాళ మీరంతా కూడా నన్ను గౌరవించే వాళ్ళ అని అడుగుతా ఉన్నా. ఇక ముగింపు ప్రసంగంలోనైతే ఏకంగా వచ్చే ఎన్నికల మేనిఫెస్టోనే ప్రకటించారు జగన్. అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు అండగా ఉంటామంటూ 9 కార్యక్రమాలను ప్లీనరీ వేదికపై ప్రకటించారు. ఇందులో మొదటిది రైతులకు వైఎస్ఆర్ భరోసా పథకం. అధికారంలోకి రాగానే రైతులందరికీ 50,000 రూపాయలను ఇస్తామన్న జగన్, ప్రతి ఏటా 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులందరికీ 12,500 చొప్పున మే నెలలోనే అందిస్తామన్నారు. దీన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలన్నది రైతుల ఇష్టమన్నారు జగన్. ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ, ఆ పేద రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పేరిట చంద్రబాబు మోసం చేశారన్న వైసీపీ అధినేత, తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలను 4 విడతల్లో మాఫీ చేస్తామన్నారు. వీరికి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేస్తామన్నారు. అన్న వస్తున్నాడంటూ ఊరూరా ప్రచారం చేయమని కార్యకర్తలకు సూచించిన జగన్, అధికారంలోకి వస్తే వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్ ను 1,000 నుంచి 2,000కు పెంచుతామన్నారు. పిల్లల కోసం అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తామన్నారు. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి నెల నెలా స్కాలర్షిప్ ను ప్రకటించారు. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1,000 2,000 కాబోతుంది అని చెప్పి ప్రతి యాభకు ప్రతి తాతకు చెప్పండి. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా బడికి పంపించిన ప్రతి పిల్లలకి 500 రూపాయలు చెప్పున ఇద్దరికి 1,000 రూపాయలు నెల నెల తల్లికి ఇస్తామని చెప్పండి. 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇద్దరు పిల్లలకు 1,500 నెల నెల ఆ తల్లులకు ఇస్తామని చెప్పండి. పార్టీలు, వర్గాలు, కులాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతింటిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు జగన్. అధికారంలోకి వస్తే 25 లక్షల ఇళ్లను నిర్మిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం తెస్తామన్నారు. ఏటా బడ్జెట్ లో పూర్తిగా నిధులు కేటాయిస్తామన్నారు. కుటుంబ యజమానికి జబ్బు చేస్తే ఆ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. వైఎస్ఆర్ ట్రేడ్ మార్క్ స్కీమ్ అయిన ఫీజు రియంబర్స్మెంట్ ను మరింత ఆదుకునేలా అమలు చేస్తామన్నారు జగన్. ఇంజనీర్ కు అయ్యే ఫీజును పూర్తిగా రియంబర్స్మెంట్ చేయడంతో పాటు హాస్టల్ కు అయ్యే ఖర్చును భరిస్తామన్నారు. నెల నెలా పిల్లాడికి హాస్టల్లో ఉన్నందువలన తినడానికి, రూమ్ రెంట్ కు అయ్యే ఖర్చు ఇబ్బందులు పడతా ఉన్నారు. అన్నొస్తా ఉన్నాడు, మంచి రోజులు వస్తా ఉన్నాయి. ఫీజు రీఇంబర్స్మెంట్ పూర్తిగా ఇవ్వడమే కాకుండా
ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 20,000 రూపాయలు తినడానికి ఉండడానికి అయ్యే ఖర్చులు కూడా ఇస్తాను అని చెప్పి అన్నొస్తున్నాడు అని చెప్పండి. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు పనుల్లో భారీగా అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. ఇక చివరగా రాష్ట్రంలో సాగుతోన్న మద్యం వ్యతిరేక ఆందోళనపై స్పందించారు జగన్. ఒకేసారి మద్య నిషేధం అమలు చేయడం సాధ్యం కాదని, 3 దశల్లో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామన్నారు. మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. బెల్ట్ షాపుల మీద ఉక్కు పాదం మోపుదామని చెప్పి మొదటి దశగా చెప్తాను. మద్యం ధరల్ని షాక్ కొట్టే విధంగా పెంచుతాం. 2వ దశకు వచ్చేసరికి మద్యం ధరలు పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేకుండా ఇంకా షాక్ కొట్టేలా పెంచుతాం. అన్నొస్తున్నాడంటూ పీనరీలో పదే పదే నినదించిన జగన్ ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో విజయం ఎలాగైనా తమదేనని, అదే నమ్మకంతో అంతా పనిచేయాలన్నారు.